ఇప్పుడు నేను చెప్పవలసింది ఏంటంటే బైబిల్ గురించి కొన్ని విషయాలు. అసలు బైబిల్ అంటే ఏంటి? అసలుకి కొన్ని విషయాలు చెప్పాలంటే ఎన్నో గ్రంథాలు, ఎన్నో దేవుళ్ళు, ఎన్నెన్నో పేరు గల ఉన్నాయి. అంటే దేవుళ్ళు ఎంతోమంది ఉన్నారనుకుంటే కాదు, పిల్లలు ఎందరైనా తండ్రి ఒకటే ఉంటాడు. అలాగే అక్కడ దేవుడు ఇక్కడ దేవుడు ఎన్నెన్నో అనుకున్నప్పుడు కూడా దేవుడు అన్నాడు ఎక్కడో ఒక దగ్గర ఉంటాడు, ఒకడే దేవుడు. అంతేగాని ఎక్కడికక్కడే దేవుడు ఉండడు, ఎందుకంటే ప్రతి దగ్గర వజ్రాలు మనకున్నాయి. గాజు పెంకులు ఎక్కడ, మిరిసెద్దల్లో వజ్రాలు కాదు, మిరిసెద్దల్లో బంగారం కాదు అంటారు. బంగారం కూడా అంతే, ఎక్కడికెక్కడే బంగారం దొరకదు, కాబట్టి అంత రేటు, చాలా కాస్ట్, అది ఎత్తుక్కోవాలి. కొన్ని బంగారపు గనుల్లోన దాన్ని తీసే విధానం బట్టి చాలా ఖర్చుతో కూడుకున్నది, కాబట్టి కొన్ని దేశాల నుంచి మనకు వస్తుంది. అందుకే ఒక తులం 70,000-80,000 రూపాయలు ఉంటుంది. ఇలాగే వజ్రం కూడా అంత, కోట్లు విలువైనంత ఉంటుంది, ఎక్కడ దొరకదు కనుక. అలాగే నిజమైన దేవుడు కూడా మీకు ఎక్కడికక్కడ దొరకడు. సాతాను దేవుడి వ్యాసంలో ఈ భూలోకంలో ఎక్కడికెక్కడే కానీ మనకు కనిపిస్తుంది, కానీ దేవుడు మాత్రం ఎక్కడికక్కడ కనపడడు. ఎందుకంటే ఆయనకు ఆ అవసరం లేదు. మానవుడు దేవుడు నమ్మకపోతే మానవుడు నరకానికి వెళ్తాడు, కానీ దేవుడు కాదు. ఎందుకంటే దేవలోకంలో ఎవరుంటే పరమాత్మ అంటే పరలోకంలో ఉన్న ఒక ఆత్మ. ఎక్కడుంది పరమాత్మ? దాని ఓవరాల్ మీనింగ్ పరలోకంలో ఉన్న ఒక ఆత్మ. ఆ ఆత్మ ఎవరు? ఎక్కువ మంది ఓట్లు వేస్తే ఎవరైనా గెలుస్తారు ఒక నాయకుడు, కానీ అలా ఎక్కువ మంది నమ్మేది ఏది? వరల్డ్ గాడ్ జీజస్. ప్రపంచంలో ఎక్కువ నమ్మేది జీజస్. అలాగే ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఒక్కొక్క ఎన్నో పురాణాలు, పుక్కుట పురాణాలు కొన్ని కొన్ని ఉన్నాయి, కానీ ఇవన్నిటికన్నాను బైబిల్. ఇవన్నీ పుస్తకాలు అంటారు, కానీ బైబిల్ని పుస్తకం అంటారు. అది బైబిల్, అది జీవ గ్రంథం. దానికి కొన్ని పేరేంటండి? ఏ గ్రంథానికి కూడా ఉండదు, జీవ గ్రంథం. అది బైబిల్, అది పరిశుద్ధ గ్రంథం. ఏ దానికైనా పరిశుద్ధ గ్రంథమైన ఉంటుంది, ఉండదు. ఎందుకంటే ఆ దేవుళ్ళని పేరు పెట్టుకున్న మనుషులే. అది ఎలాగ మీకు తెలుస్తుంది అనుకుంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు మనలాగే. మనకన్నా ఎక్కువ కోరికలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది భార్యలు ఉన్నారు. ఇంకా మనిషి కన్నా దరిద్రుడు దేవుడు ఎలాగవుతాడు? మనకన్నా శుద్ధీకరమైన పరిశుద్ధమైన వాడు, మనకన్నా నీటి మీద నడిచేవాడు యేసుప్రభువే నడిచాడు. అలాగే రెండు చేపల 5,000 జనాలకు వడ్డేంతక 12 గంపలు మిగిలాయి. అది ఎవరంటే ఒక యేసుప్రభువే. మేఘారుడే ఆయన వచ్చిన ఉంది, మేఘాలపై ఆయన వస్తాడు. ఆయన వెళ్ళిపోయినప్పుడు కూడా సమాధి నుంచి లేచి మేఘాల మీద నడుచుకొని వెళ్ళిపోయాడు. ఆయన దేవుడు, దేవుడికి ఉన్న సింటమ్స్, దేవునికి ఉన్న పవర్ఫుల్ అన్నీ ఆ ఒక్క యేసుప్రభువుకి ఉన్నాయి. కాబట్టి ఈజీగా యేసుప్రభు దేవుడిని నమ్మొచ్చి ఇవన్నీ విసర్జించవచ్చు. తర్వాత ఇంకెలాగయ్యా నువ్వు చెప్పేస్తానో, ఆ దేవుడిని ఎలాగ నీకు నమ్మకు, నువ్వు చెప్పింది కరెక్టే అనొచ్చు చాలామంది. మీకు ఒక టెస్టింగ్ కూడా పెడుతాను, అది అవునా లేదా అని తెలుసుకోవడానికి. ఒక బంగారం ఉన్నది, బంగారం మంచిదో లేదో తెలియాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? బంగారం చేసే కంసాల వాని వద్దకి, పనివాడి దగ్గరికి మనం వెళ్ళాలి. ఒక రాయి మీద అది గీసి అక్కడ యాసిడ్ వేస్తారు. వేసినప్పుడు యాసిడ్ వేసినప్పుడు నల్లగా అయిపోయింది అంటే అది బంగారం కాదు, అది బంగారం అవునా కాదని మనం తెలుసుకోవాలనుకుంటే. నిజమైన బంగారం అయితే యాసిడ్ వేసిన కాలు, దగ్గులో పెట్టిన కాలు అదే మీరుకుంటుంది. అలాగే దేవుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఆయన శ్రమ పెట్టినప్పుడు కూడా, ఆయన్ని సిలువేసి ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టినప్పుడు కూడాను, అసలుకి ఆయన చంపేశారు కూడాను, సిలువు మీద బలితో పొడిశారు. ఆయన 3వ రోజు లెగుస్తామన్నాడు, ఎన్ని హింసలు పెట్టినా 3వ రోజు సజీవంగా ఆయన లేచిపోయాడు. అలాగే ఎవరు లేకలేదు. అందుకే ఇప్పుడు ప్రపంచం అంతాను గుడ్ ఫ్రైడే చేస్తారు. క్రిస్మస్ అనేది వరల్డ్ ఈ పండుగ చేస్తారు, ప్రపంచంలో ఎక్కడ చూసినాను. మరి సంక్రాంతి అయితే ఆంధ్రాలో చేస్తారు, దసరా అయితే తెలంగాణలో చేస్తారు. ఒకదారు ఒక పండుగ కానీ వరల్డ్లో క్రిస్మస్ చేస్తారు, గుడ్ ఫ్రైడే చేస్తారు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, ప్రపంచంలో అంత పేరుగాంచిన వాడు. అది బైబుల్, అన్ని గ్రంథాలు పుస్తకాలు అన్నీ మనం చూస్తూనే ఉన్నాం. మరి బైబిల్కు దానికి ఏం తేడా? దేవుడు యేసుప్రభువే దేవుడు అని తెలుసుకోవడానికి ఎలా అనుకుంటాను. రెండు సింటమ్స్ కొన్ని చెప్తాను, నేను జాగ్రత్తగా వినండి. కొన్ని సింటమ్స్ కూడా ఉన్నాయి దేవుడు ఎలా మనం తెలుసుకోవాలి. అది ఏంటంటే, ఫస్ట్ మనము చీకటి వెలుగని ఉంటుంది. సాతాన సంబంధం దానికి చీకటి అని చెప్పాడు దేవుడు. వెలుగంటే దేవుని సంబంధం, నీతి కార్యాలు అని వెలుగు. దేవుడు వెలుగైన ఉన్నాను అన్నాడు. ఏమన్నాడంటే యోహాన సువార్తలో, నేను ఈ లోకమునికి వెలుగై ఉన్నాను, వెలుగు ఈ లోకములకు వచ్చింది కానీ వెలుగుని చాలామంది అంగీకరించలేదు.
అన్నాడు. ఎందరైతే నన్ను అంగీకరిస్తారు అందరూ నా పిల్లలు నా కుమార్తెలు అనబడుదురు అని ప్రభు అనేశాడు. ప్రభు ఆయన దేవుడు ఆయన నిజమైన వెలుగని మనం నమ్మినప్పుడు దేవుని పిల్లలం అవుతాం, అది లెక్క, వారసులం కూడా అవుతాం. ఇక్కడ ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్పుకొచ్చాడు యోహాను సువార్తలోన. మరి ఆయన దేవుడు అని చెప్పడానికి సింటమ్స్ ఏంటంటే, ఒక చర్చిలోకి వెళ్ళి మీరు కూర్చోండి, అలాగ వినండి, మీరు బ్రతుకుంటుండగా మనం ఇల్లు ఇల్లు మనం అంటూ వెలుగు ఉండగానే ఇల్లు సక్కదిద్దుకోవాలి అంటారు పెద్దలు. ఇంట్లో కరెంటు ఉంటుండగానే ఏ సామాగ్రి ఎక్కడ పెట్టాలో, భోజనం చేయాలి లేదనే విషయం ప్రతిదీ కూడా ఆలోచించాలి. అప్పుడులో కరెంటు పోయేది, ఇప్పుడైతే జనరేటర్లు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే కరెంటు పోయిన వెంటనే మనం ఎక్కడ అన్నం పెట్టుకుంటే భోజనం చేసేటప్పుడు కిందన చేయి పెట్టేస్తాం, చేపలు అయితే ముళ్ళు గుచ్చుకుపోతాయి. కాబట్టి వెలుతురు ఉండగా భోజనాలు చేయాలని ఒక ఆ రోజుల్లో దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు. అలాగే ఇంట్లో పెద్ద పెద్దలు ఇంట్లో పెద్దలు అంటే పెద్దలు ఉండగా మనం జాగ్రత్తగా రూపాయి సంపాదించుకోవడం అన్నీ ఉండాలి. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత డబ్బంతా వెళ్ళిపోయిన తర్వాత మనం అన్నీ తెలుసుకున్నా ఏం ఉపయోగం ఉండదు. అలాగే వెలుగు ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటారు. ఇది ఏంటంటే వెలుగు. అలాగే ఒక చర్చిలోకి వెళ్ళామనుకోండి, అక్కడ ప్రార్థన జరుగుతున్నప్పుడు అంజులు కూర్చుంటాం అనుకోండి, టెస్టింగ్ చేయాలి బ్రతుకొంత ఉండగా. ప్రాణం పోతే ఏమీ లేదు, అదే వెలుగు, శరీర వెలుగు అంటే జీవం వెలుగు అని ఆ లెక్క. అక్కడ కూర్చుంటే ప్రార్థన చేసి మనం వింటుంటే ఫస్ట్ ఆవగింతలు వస్తుంటాయి మనకి. ఎందుకంటే మన ఆత్మ దేవుని వల్లే మనకి ఆదికాండంలో చూపిస్తున్నాడు, ఈ నేల మట్టి నుంచి తీసి నాసికంద్రంలో జీవాయి ఊదగా నరుడు జీవాత్మ అయిన ఉంటుంది. మనకి జీవాత్మ అనేది ఒక ఊదడు, మనిషికి ఆత్మ ఉంది, అందువల్లే మనిషి తినిపోతే దెయ్యం అవుతాడు. ఏ జంతువులు కూడా అవ్వవు, మనిషి దెయ్యం అవుతాడు అవును, జంతువులు అవ్వడానికి లేదు. కారణం ఏంటంటే దేవుడు ఆత్మయ్య వచ్చి దేవుడిని మనం ఎరక్క చనిపోతున్నాం కాబట్టి సాతాన్ అయిపోతాం మన అందరం కూడా. అవే దేవుడు అవతారం ఎత్తి భూమి మీద తిరుగుతున్నాం అన్నాయి. మనం ఆటలేం అవెళ్ళన్నారు కనుక మనం పోతున్నాం. అయితే విషయం ఏంటంటే చర్చిలోకి వెళ్ళి కూర్చొని మనం వినాలి. ముందు ఫస్ట్ దేవుడు ఎవరైంది వెతుక్కోవాలి. వెతుకుడి నేను దొరుకుదును, తట్టుడి తీయబడిన అని ప్రభువే చెప్పాడు. ఇన్ని మాటలోనే తెలియదు బైబిల్లో. అయితే వెంటనే మనం చర్చిలో కూర్చొని అలా వింటే వెంటనే మనకి ఆవగింతలు వస్తుంటాయి. అంటే దేవుని ఆత్మ మన ఆత్మకి టచ్ అవుతుంటాయి, ఆత్మ బంధువు ఆయన. ఏ చర్చిలో ఏ గుడిలోకి మీరు వెళ్ళండి, మీరు కూర్చోండి, ఆవగింతలు రావు. కారణం ఏంటంటే దేవుడు కాదు. యేసు ప్రభు ఆలయంలోకి వచ్చినా మీకు ఆవగింత కాదు, దాన్ని బట్టి ఆయన దేవుడు అని తెలుసుకో. ఎందుకంటే ఎన్నో యుగ యుగాల తరతరాల నుంచి యేసు ప్రభు భూమి మీద ప్రకటిస్తున్నారు, చాలామంది తెలుసుకుంటున్నారు, కొంతమంది తెలుసుకోరు, దేవుడు ఆయనే. మరి ఇది ఒక సింటమ్స్. ఇంకా ఉన్నాయి సింటమ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్నో రకాలు ఉన్నాయి. ఇంకోటి ఉంది, ఇప్పుడు ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఎన్నో గ్రంథాలు దేవుడి పేరుని అవి ఆ పుస్తకం ఈ పుస్తకం ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు. అయితే మీరు పడుకున్నప్పుడు బైబిల్ క్రిస్టియన్స్ ఇస్తారు, బ్లూది చిన్నది ఇస్తారు ఫ్రీగా. అవి జీవవాక్యం. ఎందుకంటే దేవుడు డైరెక్ట్గా వచ్చి మోసేతోని ఆ కొండల మీద అగ్నితో చెక్కబడి దేవుడు ఒక మాటలే పదాజ్ఞలు, 10 కమాండ్, ఆ పదాజ్ఞలు అవి జీవ గ్రంథం, అదే బైబిల్. దేవుడు మాట్లాడే మాటలు, ఆది అందు వాక్యం ఉండును, వాక్యం దేవుని వద్ద ఉండును, వాక్యమే దేవుడు అయి ఉండండి, ఆ మాటలే దేవుడు మాటలు, ఆ మాటలే బైబిల్. కాబట్టి ఈ బైబిల్ మనం పడుకున్నప్పుడు గుండె మీద పెట్టుకొని పడుకోండి, టెస్ట్ చేయండి, అలా పడుకోండి. అంటే చాలా ఎన్నో కిలోలైన బరువుగా ఉంటుంది బైబిల్, ఎన్నో రకాల మనకు అనిపిస్తాయి, కళ్ళని మారిపోతాయి మళ్ళీ ఆత్మలో. కళ్ళు అనుకుంటాం మనం తీసిపెడతాం, చాలామంది కళ వచ్చిందిరా, కళ వచ్చిందిరా, సెక్స్ కళ్ళు, ఆ కళ్ళు. సాతాన్ భూమి మీద మనుషులు చనిపోతాయి, మనుషులే చనిపోయిన వాళ్ళు దెయ్యాలు అయిపోతారు. అవి కోరికలు తిరక్క పట్లు ఊడిపోయినట్టు ఈ భయంకరమైన సెక్స్ పనికిరమైనవన్నీ వస్తూనే ఉంటాయి. అయితే ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథం, దాని దగ్గర సాతాన్ భయపడుతుంది. మీ గుండె మీద పెట్టుకుని ఇలా పడుకోండి, దెయ్యం పెట్టిన వాళ్ళు కానీ కళ్ళు వచ్చిన వాళ్ళు కానీ నోరారిపోద్ది, దెయ్యం పెట్టిన వాళ్ళకి చెయ్యరాదు, కాలు రాదు, పక్కనుండి మాటలు వినిపిస్తుంటాయి, జరజరమంటుంది, నీరసంగా ఉంటుంది, మనశ్శాంతి ఉండదు, పిచ్చి పిచ్చి కూడా. ఎందుకంటే మన నిషులు మనలో కొన్ని ఆత్మలు ఉంటాయి. బైబిల్ కానీ మీరు కొద్ది రోజులు మీ గుండె మీద పెట్టుకుని పడుకోండి, వెంటనే నీ విన్ని దేవుడు ముఖం అన్నీ వచ్చి నేను దేవుడిని వచ్చేది. ఎందుకంటే ఒరిజినల్ దేవుడికి నువ్వు వెళ్ళిపోతాను కదా, అట్లా భయం అది దేవుడు కావు. బైబిల్ మీద మీ గుండె మీద పెట్టుకోండి, మీరు ఎంతో బరువుగా ఎంతో విధంగా విచిత్రంగా మీకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే అది పరిశుద్ధ గ్రంథం, అది రాగానే సాతాన్ భయపడుతుంటుంది. మన బాడీలో ఆల్రెడీ సాతాన్ అంత ఎంత ఉంటుంది, గడగడగడలు ఆడుతుంది. చాలామంది పాస్టర్లు ప్రార్థన చేస్తే దెయ్యాలతో పడిపోతుంటారు. నిజంగా మానవుల్లో దెయ్యాలు పట్టుకుని ఉండే మానవుడు కోరికలతోని వాటితో తిరుగుతున్నాడు, మానవుడే దెయ్యమైపోతాడు అసలుకి. కాబట్టి ఈ బైబిల్ మీకు తెలియనట్లయితే ఎందుకు నేను చెప్పానని బైబిల్ గుండె మీద పెట్టుకొని పడుకోండి, దేవుడు ఎవరో మీకు తెలిసిపోతుంది. దేవుని దర్శనం వస్తే యేసు ప్రభువు ఎవరికి స్వార్థం కాదు, ఆయన మన తండ్రి, మన సృష్టించిన వాడు. ఆదిలో ఎన్నో వేల వేల సంవత్సరాలు మొదట్లో ఆదామ అవ్వకి మనం పుట్టాము. మరి చాలా జాగ్రత్త గమనించండి, ఆది మానవులు వాళ్ళ వంశం ఎంత
మరి ఈ బైబిల్ మీరు గుండె మీద పెట్టుకొని పడుకుంటే విచిత్ర విచిత్ర కళ్ళు వచ్చి యేసయ్య యేసు రక్తం స్తుతానండి యేసు ప్రభు శక్తి మీలోకి వస్తుంది. ఒకవేళ మనకు దేవుని పరిశుద్ధాత్మ పొందిన తర్వాత చనిపోతే పరలోకం వెళ్తాం, ఒకవేళ యేసు ప్రభు వచ్చినా పరలోకం వెళ్తాం. గ్యారంటీ వారంటీ దేవుడు ఇదే, గ్యారంటీ దేవుడు. ఇది ఒక సింటమ్స్. ఇంకా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉండునో వాళ్ళ మధ్య నేను ఉన్నానని ప్రభు చెప్పాడు. మీరు ఎవరైనా యేసు ప్రభు గురు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడండి. అంజులెవరు దేవుని తెలియని ఎవరు తెలియక పాపం. మీరు మాట్లాడండి, యేసు ప్రభు గురిని అడగండి, వాళ్ళు చెప్తారు. మాట్లాడుతూ మాట్లాడితే మనకు ఆవగింతలు వస్తాయి. కనిపెట్టండి. బంగారం కనిపెడతారు జనాలు, వజ్రాలు కనిపెడతారు. అలాంటిది నీ ఆత్మ అగ్గిలో గెలిచిపోతుంది కదా. నీ ఆత్మ నరకంలోకి వెళ్ళకుండా కనిపెట్టుకోలేవా? దేవుడు ఎవరో నీ తెలివితేటలు ఉపయోగించుకో. నీకు నువ్వే సైంటిస్ట్ అవ్వు, నీకు నువ్వే పరలోకం వెళ్ళు, దారి ఎత్తుక్కో. నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరో పరలోకం రాలేని ప్రభు చెప్పాడు. ఆయనే, ఆయన ద్వారా వెళ్ళాలి. ముందు ఆయన ఎవరో తెలుసుకోండి. పరలోక గొమ్మం దగ్గర ఉన్నాడు యేసు ప్రభువే. అందుకోసమని ఏంటంటే మీరు దేవుడు ఎవరనే విషయాన్ని మీరు తెలుసుకోండి. బైబిల్ గుండె మీద పెట్టుకొని పరీక్షించండి. అప్పుడు మీరు మీ దేవుళ్ళు మీ ఎంతమంది ఉన్నారో ఇంతవరకు మీరు చూడలేదు. అప్పుడు వస్తాయి, పెట్టుకున్న తర్వాత ఇవన్నీ వచ్చేస్తాయి. నేను దేవుడు, నేను దేవుడు, నేను దేవుడు, పాములు ఈవుడు ఈవుడు వచ్చి చుట్టేస్తుంటాయి. అవి జయించారు, వాటిని జయించిన వాడు నా మందిరంలో స్తంభంగా ఉండును అని ప్రభు చెప్పి జయించమనుకోండి. పరలోకంలో మనం ఒక స్తంభంగా నిలబడతామన్నమాట, బలమైన దానిగా. అప్పుడు ఎక్కువ యేసు రక్తం స్తుతిని మీరు అనండి. వెంటనే దెయ్యాలి రాను 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 పోతాయి, ఫస్ట్ ఇబ్బంది పెడతాయి. నేను దేవుడు మన ఇలవేలిప్పుడు ఇవి నువ్వు అవి ముక్తవని మాట్లాడతాయి కూడా. అన్నప్పుడు ఇంతవరకు మీకు తెలియదు, అప్పుడు మాట్లాడతాయి. ఎవరైనా తెలివైన ఉంటే ఇది గ్యారెంటీగా మీరు ఉపయోగించండి. బైబిలే దేవుడు, ఆది ఎందు వాక్యముండు వాక్యమే దేవుడు అయి ఉండును, ఆది ఎందు వాక్యముండు వాక్యము దేవుని వద్ద ఉండును, వాక్యమే దేవుడుండును, దేవుడై ఉండును. అది చాలా జాగ్రత్తగా గమనించండి. సాధారణమైనది కదా బైబుల్. అందుకే 249 దేశాల్లో 160 దేశాల్లో క్రైస్తవులే, 160 దేశాల్లో ముస్లిమ్స్. అసలు ముస్లిమ్స్ క్రైస్తవులు అబ్రహం సంతానమే, తండ్రి ఒకడే, భార్య భర్తలు ఇద్దరు, సారా హాగరు, వాళ్ళు వంశం. అది కూడా క్రిస్టియన్స్ లెక్కే. యేసు మేఘారుడై వచ్చినని ఖురాన్లో కూడా ఉంది, 43:68. యేసుని ఏమంటారు, ఇస్సా ఇస్సా అంటారు. ఇస్సా అంటే యేసు ఆలదింట్లో ఉన్న ప్రవక్త అంటారు. ముస్లిమ్స్ కూడా దూషించరు, కాకపోతే దేవుడు కాదు, దేవునితో వచ్చి దేవునితో వెళ్తాడు, ఇషా అని అంటారు. కాబట్టి ఈషా ఈషా అంటే యేసే, వాళ్ళు కూడా నమ్ముతారు. అయితే దేవుడని దేవుడితో వచ్చేలేడు అంటారు, కానీ సమాధి నుంచి సిరువు చేయబడ్డారు, సమాధి నుంచి లేచాడు, ఆయనే యేసు ప్రభు దేవుడని అంటారు, ప్రవక్త అంటారు. పక్కన పెడదాం. అయితే విషయం, నీవు తెలియనడు అయితే దేవుడు ఎవరో నీలోకి వస్తాడు. అప్పుడు నువ్వు దేవుడిని నమ్ముకో. క్రైస్తవుడు రమ్మనని చర్చికి వెళ్ళిపోవడం, మళ్ళీ ఆ దేవుడని బుర్రపాడు చేసుకుని మెంటలైపోవద్దు, ఎక్కడికి వద్దు. ఫస్ట్ నీకు నువ్వు దేవుడు లేదా అని పరీక్షించుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో. అప్పుడు నువ్వు దీపమడగా నీళ్ళు సక్కదించుకో. గుట్టుకుమని సత్యం అనుకోండి, వెంటనే నరకానికి పోతాం. పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీకు ఇస్తానడు, నువ్వు పొందుకో. ఆయన ఏమైనా నేను ఇవ్వనలేదు కదా. భూదిగాంతపు నివాసలారా, నా వైపు చూసి మీరు రక్షణ పొందండి అని ప్రభువు చెప్తాడు. గుర్తుపెట్టుకుని థ్యాంక్ యూ. ఈ వాక్యం చాలామందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.